అంటే అమర్దీప్ శివాజీ ఇంకా ప్రశాంత్ మీద బాగా ఫైర్ అవుతున్నాడు కదా, చిరాకు పడుతున్నాడు, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే శివాజీ గారు అంటే ఎక్కువ తను ఎంకరేజ్ చేయడం వలన ఎవరిని పట్టించుకోవట్లేదు, నువ్వు తన్నే ఎందుకు అన్ని సార్లు నువ్వు ఎంకరేజ్ చేస్తూ ఉంటావు, మిగతా వాళ్ళు కూడా మనసులే కదా అని చెప్పేసి కొంచెం ఫైర్ అవుతున్నాడు. శివాజీ గారు ఏంటంటే అందరినీ కూడా ఎంకరేజ్ చేసుకుంటేనే వస్తున్నాను కదరా, నువ్వు ఎందుకు నువ్వు నా మీద పడుతున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నా కూడా నాకు అట్లా అనిపించట్లేదు, అండ్ ఒక్కడే టార్గెట్ చేసినాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నచ్చిన కంటెస్టెంట్ ఎవరండి? నాకు నచ్చింది అంటూ శివాజీ గారే. శివాజీ అంటే పల్లవ్ ప్రశాంత్ శివాజీ వాళ్ళిద్దరు బాండింగ్ ఎట్లా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది, ఎందుకంటే తన ముందులా అంటే ఆడేవాడు కాదు పల్లవి ప్రశాంత్, సో శివాజీ గారు అంటే ఇంకా ముందు ముందు బాగా ఎంకరేజ్ చేయడం వల్ల ఆయన బాగా ఆడుతున్నాడు ఇప్పుడు. అంటే ఇప్పుడు శివాజీ లేకపోతే పల్లవ్ ప్రశాంత్ లేరంటారా గేమ్స్ పోటీ? అట్లానే అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కానీ ఏంటంటే అరే నువ్వు ఇట్లా ఆడితేనే మంచిగా ఉంటుంది రా, నువ్వు నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు పై స్థాయిలోకి రావడానికి ఇది నీకు అని చెప్పేసి ఒకటే గుర్తు చేస్తూ ఉంటాడు ఆయన, కాబట్టి ఈయన మంచిగానే ఆడతాడు. ఒకవేళ శివాజీ గారు కనుక ఈయన ఎంకరేజ్ చేయకపోతే కనుక ఆ రీతిగా దాంట్లోనే పడి ఆయన కొంచెం ఇదయ్యి ఉండేవాడు కదా, సో అట్లా.